మనం ఫాస్ట్ రివిజన్ సిరీస్ స్టార్ట్ చేశాము ఈ ఫాస్ట్ రివిజన్ సిరీస్లో ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ వచ్చేసి పర్సంటేజెస్ అనమాట ఈ సిరీస్ అనేది ఎగ్జామ్కి ముందు యూజ్ అవుతుంది సో ఇప్పుడు దాదాపు కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎగ్జామ్స్కి యూజ్ అవ్వడం కోసం ఈ సిరీస్ స్టార్ట్ చేశాను ఇప్పటివరకు చాలా టాపిక్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను టైమ్ అండ్ వర్క్ పైప్స్ అండ్ సిస్టమ్స్ టైమ్ స్పీడ్ డిస్టెన్స్ ట్రైన్స్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ మెన్షురేషన్స్ ఇవి ప్రీవియస్గా అప్లోడ్ చేసిన టాపిక్స్ ఒకవేళ ఈ టాపిక్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి ఆ సిరీస్ కూడా మీరు యుటిలైజ్ చేసుకోండి సో పర్సంటేజ్లో కొన్ని బేసిక్ పాయింట్స్ చెప్పిన తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని మోడల్స్ ఏవైతే రిపీట్ అవుతున్నాయో ఆ మోడల్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ పర్సంటేజ్ అంటే ఏంటి పర్సంటేజ్ మీన్స్ వన్ బై హండ్రెడ్ ఓకే ఫర్ ఎవ్రీ హండ్రెడ్ రూపీస్ వన్ రూపీ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై హండ్రెడ్ జనరల్గా పర్సంటేజ్ని మనం టూ వేస్లో చేయొచ్చు ఈ పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ని టూ వేస్లో ఒకటి డైరెక్ట్గా పర్సంటేజ్ మెదల్లో చేయొచ్చు ఇంకొకటి ఫ్రాక్షన్ మెదల్లో ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు పర్సంటేజ్ మెదడ్ మనం ఎప్పుడు అప్లై చేయాలి ఫ్రాక్షన్ మెథడ్ అనేది ఎప్పుడు అప్లై చేయాలి ఫ్రాక్షన్ మన ప్రొసీజర్ అనేది దాదాపు మిక్స్డ్ ఫ్రాక్షన్ పర్సంటేజ్ వస్తాయి కదా ఎలాగా థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సంటేజ్ లెవెన్ వన్ బై నైన్ పర్సంటేజు ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్లో వస్తే మనం డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేవి ఫ్రాక్షన్లో చేయాలి పర్సంటేజ్లో ఉంటే మనం డైరెక్ట్గా పర్సంటేజ్ బేస్ చేసుకుని చేయొచ్చు మీరు ఫ్రాక్షన్ బేస్ కూడా చేయొచ్చు బట్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంటే మాత్రం కంపల్సరీగా మీరు ఫ్రాక్షన్ మెదల్లో యూజ్ చేసి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి ఫస్ట్ పర్సంటేజ్ గురించి కొంచెం బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చేసి తర్వాత ఫ్రాక్షన్ మీదలో ఎలా చేయాలో కూడా చెప్తాను పర్సంటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర టోటల్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయన్నమాట ఇందులో హండ్రెడ్ పర్సెంట్ కావాలి హండ్రెడ్ పర్సంటేజ్ ఇక టోటల్ వాల్యూ ఎంత ఫోర్ హండ్రెడ్ రూపీస్ టోటల్ పర్సంటేజ్ ఎంత హండ్రెడ్ పర్సంటేజ్ అంటే హండ్రెడ్ పర్సంటేజీ గోల్డ్ ఎంత అవుతుంది ఫోర్ హండ్రెడ్ అవుతుంది నాకు టెన్ కావాలి పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి టెన్ పర్సంటేజ్ అంటే జస్ట్ రైట్ సైడ్ నుంచి ఒక వాల్యూ తర్వాత పాయింట్ పెట్టండి ఫోర్ హండ్రెడ్లో టెన్ పర్సెంట్ అంటే ఫార్టీ రూపీస్ జస్ట్ రైట్ సైడ్ నుంచి ఒక వాల్యూ తర్వాత పాయింట్ పెట్టండి త్రీ సిక్స్టీలో టెన్ పర్సెంట్ ఎంత థర్టీ సిక్స్ ట్వంటీ ఫోర్లో టెన్ పర్సెంట్ ఎంత టూ పాయింట్ ఫోర్ త్రీలో టెన్ పర్సెంట్ ఎంత జీరో పాయింట్ త్రీ టెన్ పర్సెంట్ అంటే జస్ట్ రైట్ సైడ్లో నుంచి ఒక వాల్యూ తర్వాత పాయింట్ పెట్టండి అలాగే ఫైవ్ పర్సంటేజ్ ఎంత ఫైవ్ పర్సంటేజ్ అంటే ఫస్ట్ టెన్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేసి టెన్ పర్సెంట్లో హాఫ్ టెన్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎంత అవుతుంది ఫార్టీలో హాఫ్ ట్వంటీ అవుతుంది అలాగే నాకు వన్ పర్సంటేజ్ వాల్యూ కావాలి వన్ పర్సంటేజ్ వాల్యూ ఎలా వస్తుంది మనం రైట్ సైడ్ నుంచి ఒక వాల్యూ తర్వాత పాయింట్ పెట్టండి ఫోర్ హండ్రెడ్లో వన్ పర్సెంట్ అంటే టూ డిజిట్స్ తర్వాత పాయింట్ అంటే ఎంత అవుతుంది ఫోర్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ టూ ఫార్టీలో వన్ పర్సెంటేజ్ ఎంత రైట్ సైడ్ నుంచి టూ వాల్యూస్ తర్వాత పాయింట్ పెట్టండి అంటే ఎంత అవుతుంది టూ పాయింట్ ఫోర్ థర్టీ సిక్స్లో వన్ పర్సెంటేజ్ జీరో పాయింట్ త్రీ సిక్స్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో వన్ పర్సెంటేజ్ ఎంత ట్వంటీ ఫోర్ ఓకే టెన్ పర్సెంటేజ్ అంటే జస్ట్ రైట్ సైడ్ నుంచి ఒక వాల్యూ తర్వాత పాయింట్ పెట్టండి వన్ పర్సెంటేజ్ అంటే జస్ట్ రైట్ సైడ్లో నుంచి టూ వాల్యూస్ తర్వాత పాయింట్ పెట్టండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు టూ ఫార్టీ ఆఫ్ ఫిఫ్టీన్ పర్సంటేజ్ అన్నాడు ఓకే ఫస్ట్ టూ ఫార్టీలో టెన్ పర్సెంట్ ఎంత టెన్ పర్సంటేజ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ పర్సంటేజ్ ఎంత అందులో హాఫ్ ట్వెల్వ్ డరెక్ట్ వాల్యూ ఎంత వస్తుంది మనకి థర్టీ సిక్స్ ఇది పర్సంటేజ్లో మీరు ఇలా డివైడ్ చేసుకుంటూ చేసే ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీ చేయొచ్చు మీకు పర్సంటేజ్ టాపిక్ క్లియర్ కట్గా అర్థమైతే పర్సన్ ప్రాఫిట్ లాస్ట్లో చేయొచ్చు సింపుల్ ఇంటర్ కాంపౌస్ టాపిక్ అనేది చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయచ్చు అలాగే కొన్ని బేసిక్ ఫ్రాక్షన్ వాల్యూస్ చూడండి వన్ అంటే హండ్రెడ్ పర్సంటేజ్ వన్ బై టూ మీన్స్ ఫిఫ్టీ పర్సంటేజు వన్ బై త్రీ అంటే థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సంటేజు వన్ బై ఫోర్ మీన్స్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ వన్ బై ఫైవ్ మీన్స్ ట్వంటీ పర్సంటేజ్ వన్ బై సిక్స్ మీన్స్ సిక్స్టీన్ టూ బై త్రీ పర్సంటేజ్ ఎగ్జామ్కి ముందు కంపల్సరీగా ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి డైరెక్ట్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయొచ్చు వన్ బై సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ టూ బై త్రీ పర్సంటేజ్ వన్ బై ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ వన్ బై టూ పర్సంటేజ్ వన్ బై నైన్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ వన్ బై నైన్ పర్సంటేజ్ వన్ బై టెన్ ఈజ్ ఈక్వల్ టు టెన్ పర్సంటేజ్ వన్ బై లెవెన్ ఈజ్ ఈక్వల్ టు నైన్ వన్ బై లెవెన్ పర్సంటేజ్ ఈ పాయింట్స్ మొత్తం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్లో ఏ ఈజ్ థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంట్ మోర్ దాన్ బి అంటాడు థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది అంటాడు థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంట్ ఫ్రాక్షన్ ఎంత అవుతుంది వన్ బై త్రీ అవుతుంది ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ వాల్యూ ఓల్డ్ నెంబర్ న్యూ నెంబర్ ఒక నెంబర్ మనకు ఎంతో తెలియదు తెలియనప్పుడు ఏం తీసుకుంటారు డినామినేటర్లో ఏదైతే ఉందో అది తీసుకోండి ఎంత త్రీ న్యూ నెంబర్ ఎంత అవుతుంది త్రీ థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ఇక్కడ ఇంక్రీజ్ కాబట్టి వన్ త్రీ ప్లస్ వన్ ఎంత ఫోర్ అవుతుంది అలాగే ఫర్ ఎగ్జాంపుల్ లెవెన్ వన్ బై నైన్ పర్సంటేజ్ అంటే ఎలా రాస్తారు వన్ బై నైన్ ఇంక్రీజ్ అంటే ప్లస్ చేయండి ఒక నెంబర్ మనకు తెలియనప్పుడు ఏం చేయాలి డినామినేట్లు ఎంతైతే ఉందో అంత తీసుకోండి నైన్ నైన్కి ఎంత యాడ్ అయింది వన్ ఇంక్రీజ్ అయింది కాబట్టి నైన్ ప్లస్ వన్ ఎంత టెన్ అవుతుంది అలాగే ఫోర్టీన్ టూ బై సెవెన్ పర్సంటేజ్ డిక్రీజ్ అయింది అన్నాడు ఫోర్టీన్ టూ బై సెవెన్ పర్సంటేజ్ అంటే ఎంత వన్ బై సెవెన్ డిగ్రీస్ అంటే మైనస్ తీసుకోండి ఏ నెంబర్ అంటే డినామినేట్లో ఏదైతే ఉందో అది తీసుకోండి ఎంత సెవెన్ సెవెన్కి వన్ డిక్రీస్ అయితే ఎంత అవుతుంది సిక్స్ అవుతుంది ఇలా మనం ఏదైతే వాల్యూ కంపారిజన్ చేస్తున్నాడో ఆ వ్యాల్యూ మనకు తెలియనప్పుడు డినామినేట్లు ఏదైతే ఉందో ఆ వాల్యూ తీసుకుంటే ఫ్రాక్షన్ వాల్యూస్తో మన ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు నెక్స్ట్ పాయింట్ ఒక చిన్న పాయింట్ అనమాట ఇది ప్రాబ్లం చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది వాట్ పర్సంటేజ్ ఆఫ్ బి ఇలా క్వశ్చన్స్ అడుగుతాడు అప్పుడు ఈజ్ బై ఆఫ్ ఇంటూ హండ్రెడ్ రాసేయండి ఈ పాయింట్ మీకు ప్రాబ్లం చేసేటప్పుడు తెలుస్తుంది సెకండ్ పాయింట్ ఇంక్రీజింగ్ పర్సంటేజ్ ఇంక్రీజింగ్ పర్సంటేజ్ ఫార్ములా ఏమి రాస్తారంటే డైరెక్ట్గా డిఫరెన్స్ బై స్మాలర్ నంబర్ ఇంటూ హండ్రెడ్ రాయండి అలాగే డిక్రీజింగ్ పర్సంటేజ్ డిక్రీజింగ్ పర్సంటేజ్ ఫార్మ్లా ఏమవుతుంది డిఫరెన్స్ బై లార్జర్ నెంబర్ ఇంటు హండ్రెడ్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ సక్సెసివ్ కాన్సెప్ట్ ఉంటుంది సక్సెసివ్ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి టాపిక్లో మనం యూజ్ చేస్తాం ఈ సక్సెసివ్ కాన్సెప్ట్ అనేది మీకు ప్రాఫిట్ అండ్ లాస్ట్లో యూజ్ చేస్తారు డిస్కౌంట్లో యూజ్ చేస్తారు అలాగే సింపుల్ ఇండస్ట్రీలో కా కాంపౌండ్ ఇండస్ట్లో యూజ్ చేస్తారు సో దీని ఫార్ములా ఏమవుతుందంటే ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ వై ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ఇంటూ వై బై హండ్రెడ్ ప్లస్ మీన్స్ ఇంక్రీజ్ అని మైనస్ మీన్స్ డిక్రీజ్ అని ఓకే మీకు పాయింట్ని బేస్ చేసుకొని ఈ సక్సెసివ్ కాన్సెప్ట్ అనేది మనం యూజ్ చేస్తారన్నమాట సో ఈ టాప్ ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని నెక్స్ట్ ఇంకో పాయింట్ ఫిఫ్త్ పాయింట్ ప్రైస్ రేషియో వచ్చేసి టూ ఇస్టు త్రీ ఉంది క్వాంటిటీ రేషియో ఏమవుతుంది త్రీ ఇస్టు టూ అవుతుంది అంటే ప్రైస్కి క్వాంటిటీకి ఏ రేషియోలో ఉంటుంది మనకి ఇన్వర్స్ రేషియోలో ఉంటుంది ఎందుకని ప్రైస్ పెరిగితే మనకు తక్కువ వస్తువులు వస్తాయి ప్రైస్ తగ్గిస్తే మనకి ఎక్కువ వస్తువులు వస్తాయి కాబట్టి ప్రైస్కి క్వాంటిటీకి ఏ రేషియోలో ఉంటుంది ఇన్వర్స్ రేషియోలో ఉంటుంది ఈ సక్సెసివ్ కాన్సెప్ట్ కూడా మనం చాలా చోట యూజ్ చేస్తారు ఎక్కడంటే మీరు డైరెక్ట్గా ఈ ఫామ్లో అప్లై చేసేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే రెక్టాంగిల్ యొక్క లెంత్ టెన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది బ్రెడ్ అనేది టెన్ పర్సంటేజ్ డిక్రీజ్ అయింది అయితే ఓవరాల్గా ఏరియాలో ఎంత పర్సంటేజ్ చేంజెస్ ఉంది అని క్వశ్చన్స్ అడుగుతారు అప్పుడు ఇది అసలు ఫస్ట్ ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ టెన్ తర్వాత డిక్రీజ్ కాబట్టి మైనస్ టెన్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ టెన్ ఇంటూ టెన్ బై హండ్రెడ్ ఈ టెన్ టెన్ క్యాన్సిల్ అవుతుంది హండ్రెడ్ హండ్రెడ్ ఒకసారి క్యాన్సిల్ అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ పర్సంటేజ్ మైనస్ మీన్స్ అండ్ డిక్రీజ్ అయింది అలాగే ఒక స్క్వేర్ యొక్క సైడ్ వచ్చేసి టెన్ పర్సంటేజు ఇంక్రీజ్ అయింది ఏరియాలో చేంజెస్ ఎంత వస్తాయి అన్నాడు సో స్క్వేర్ ఏరియా ఫార్ములా ఏంటిది ఏ స్క్వేర్ కదా అంటే టెన్ పర్సంటేజు టెన్ పర్సంటేజ్ ఎన్నిసార్లు ఇంక్రీజ్ అయింది టూ టైమ్స్ ఇంక్రీజ్ అయింది ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ టెన్ ప్లస్ టెన్ ప్లస్ టెన్ ఇంటూ టెన్ బై హండ్రెడ్ దాటి ఈజ్ ఈక్వల్డ్ ఎంత అవుతుంది ట్వంటీ వన్ అవుతుంది సో ఈ ఫైవ్ పాయింట్స్ ఏవైతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఈజ్ బై హాఫ్ ఇంటూ హండ్రెడ్ ఇంక్రీజింగ్ పర్సంటేజ్ అంటే డిఫరెన్స్ బై స్మాలర్ నెంబర్ ఇంటూ హండ్రెడ్ డిక్రీజింగ్ పర్సంటేజ్ అంటే డిఫరెన్స్ బై లార్జర్ నెంబర్ ఇంటూ హండ్రెడ్ సక్సెసివ్ కాన్సెప్ట్ ఈజ్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ వై ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ఇంటూ వై బై హండ్రెడ్ ప్లస్ మీన్స్ ఇంక్రీజ్ అని మైనస్ మీన్స్ డిక్రీజ్ అని నెక్స్ట్ ప్రైస్కి క్వాంటిటీ ఏ రేషియోలో ఉంటుంది ఇన్వర్స్ రేషియోలో ఉంటుంది సో సక్సెసివ్ కాన్సెప్ట్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ పర్సంటేజ్లో ఒక వాల్యూ మనకు తెలియనప్పుడు 100% అనుకుంటా ఓకే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం వాట్ ఇస్ టు బి యాడ్డ్ టు 15% ఆఫ్ 180 సో దట్ సమ్ ఈస్ ఈక్వల్ టు 20% ఆఫ్ 360 సో so 15% ఆఫ్ 15% ఆఫ్ 180 కి ఒక వాల్యూ ఏదో యాడ్ చేస్తే సమ్ ఈస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 20% ఆఫ్ 360 అవుతుంది ఓకే ఫస్ట్ జనరల్ చేయండి తర్వాత లాజికల్గా ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫిఫ్టీను పర్సంటేజ్ అంటే వన్ బై హండ్రెడు హాఫ్ అంటే ఇంటూ వన్ ఎయిటీ ప్లస్ ఎక్స్ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ బై హండ్రెడ్ ఇంటూ త్రీ సిక్స్టీ ఇక్కడ జీరో ఈ టూ జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి నెక్స్ట్ ఈ జీరో జీరో క్యాన్సిల్ అయిపోతుంది ఫైవ్ టూ టైమ్స్ ఫైవ్ త్రీ టైమ్స్ టూ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది నైన్ టైమ్స్ నైన్ త్రీజా ఎంత ట్వంటీ సెవెన్ ప్లస్ ఎక్స్ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ టూ దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది సెవెంటీ టూ మైనస్ ట్వంటీ సెవెన్ ట్వెల్వ్లో నుంచి సెవెన్ సపరేట్ చేస్తే ఫైవ్ సిక్స్లో నుంచి టూ సపరేట్ చేస్తే ఫోర్ ఫార్టీ ఫైవ్ ఆప్షన్ డిఈు కరెక్ట్ ఇది జనరల్ ప్రొసీజర్ మన స్టెప్ బై స్టెప్ మనం చేసేమన్నమాట అదే జనరల్గా లాజికల్ వేలో ఇప్పుడు మన పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ వస్తే ఎలా చేయాలని చెప్పాను కదా సో ఫిఫ్టీన్ పర్సంటేజ్ ఆఫ్ వన్ ఎయిటీకి కొంత యాడ్ చేసే ఒక నెంబరు ఎంత అయింది ట్వంటీ పర్సంటేజ్ ఆఫ్ త్రీ సిక్స్టీ అయిన్ సో ఈ వన్ ఎయిటీలో టెన్ పర్సెంట్ ఎంత వన్ ఎయిటీలో టెన్ పర్సెంట్ ఇలా చేయండి ఎంత ఎయిటీన్ ఫైవ్ పర్సంటేజ్ ఎంత టెన్ పర్సెంట్ హాఫ్ ఎంత నైన్ అంటే ఈ ప్లేస్లో మనం ఎంత రాయొచ్చు ఎయిటీన్ ప్లస్ నైన్ ట్వంటీ సెవెన్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీలో టెన్ పర్సెంట్ ఎంత థర్టీ సిక్స్ ట్వంటీ పర్సెంట్ ఎంత సెవెంటీ టూ దాని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ క్లియర్ నెక్స్ట్ వన్ టూ నెంబర్స్ ఆర్ లెస్ దాన్ ఏ థర్డ్ నెంబర్ బై థర్టీ సెవెన్ పర్సంటేజ్ థర్టీ పర్సంటేజ్ రెస్పెక్టివ్లీ మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి త్రీ నెంబర్స్ ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబరు థర్డ్ నెంబరు ఈ టూ నెంబర్స్ని ఏ నెంబర్తో కంపేరిన్ చేస్తున్నాడు థర్డ్ నెంబర్తో కంపేరిజన్ చేస్తున్నాడు థర్డ్ నెంబర్ ఎంతో మనకు తెలియనప్పుడు ఏమనుకుంటారు హండ్రెడ్ అనుకోండి సో ఫస్ట్ నెంబర్ ఎంత లెస్సు థర్టీ సెవెన్ పర్సంటేజ్లు ఇస్తు హండ్రెడ్ మైనస్ థర్టీ సెవెన్ ఎంత ఎంత అవుతుంది సిక్స్టీ త్రీ అవుతుంది అలాగే సెకండ్ నెంబర్ ఎంత లేసు థర్టీ పర్సంటేజ్ లెస్ అంటే హండ్రెడ్లో థర్టీ పర్సెంట్ లెస్ చేస్తే ఎంత అవుతుంది సెవెంటీ అవుతుంది క్వశ్చన్ ఏమంటున్నా చూడండి బై వాట్ పర్సంటేజ్ ఈజ్ సెకండ్ నెంబర్ మోర్ దాన్ ఫస్ట్ నెంబర్ సో మోర్ అంటే దాని మీనింగ్ ఏంది ఇంక్రీజింగ్ పర్సంటేజ్ ఇంక్రీజింగ్ పర్సంటేజ్ ఫార్ములది డిఫరెన్స్ బై స్మాలర్ నంబర్ ఇంటూ హండ్రెడ్ ఓకే డిఫరెన్స్ ఏ నెంబర్స్కి డిఫరెన్సు ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి ఎంత డిఫరెన్స్ ఉంది సెవెన్ స్మాలర్ నంబర్ ఎంత సిక్స్టీ త్రీ ఇంటూ హండ్రెడ్ సెవెన్ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది నైన్ టైమ్స్ వన్ బై నైన్ అంటే ఎంత లెవెన్ వన్ బై నైన్ పర్సంటేజు సో డైరెక్ట్గా ఇక్కడ హండ్రెడ్ బై నైన్ ఏ ఉంది ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఓకే మీరు మళ్ళీ క్వశ్చన్ అర్థం చేసుకొని అది ఏది ఇంక్రీజా ఏది డిక్రీజా ఇలా కన్ఫ్యూజన్ అవసరం అవసరం ఏమీ లేదు మోర్ అంటే ఇంక్రీజు లెస్ అంటే డిక్రీజు ఇంక్రీజింగ్ పర్సంటేజ్ అంటే డిఫరెన్స్ బై స్మాలర్ నంబర్ ఇంటూ హండ్రెడ్ డిక్రీజింగ్ పర్సెంట్ అంటే డిఫరెన్స్ బై లార్జర్ నెంబర్ ఇంటూ హండ్రెడ్ ఫార్మ్లో రాసేయండి నెక్స్ట్ వన్ మోహన్స్ ఇన్కమ్ ఈజ్ ఫార్టీ పర్సెంటేజ్ మోర్ దాన్ శామ్స్ ఇన్కమ్ ఇక్కడ టూ పర్సన్స్ ఉన్నారు మోహను శామ్ మోహన్ ఇన్కమ్ని ఎవరితో కంపేర్ చేస్తున్నాడు శామ్ ఇన్కమ్తో కంపేరింగ్ చేస్తున్నాడు శామ్ ఇన్కమ్ ఎంతో మనకు తెలియదు కాబట్టి హండ్రెడ్ అనుకోండి సో మోహన్ ఇన్కమ్ శామ్ ఇన్కమ్ కంటే ఎంత ఎక్కువ ఫార్టీ పర్సంటేజ్ ఎక్కువ అంటే మోహన్ ఇన్కమ్ ఎంత అవుతుంది వన్ ఫార్టీ ఇప్పుడు క్వశ్చన్ చదవండి శామ్స్ ఇన్కమ్ ఈజ్ వాట్ పర్సంటేజ్ లెస్ దాన్ మోహన్స్ ఇన్కమ్ పర్సంటేజ్ కనుక్కోమంటే మీరు రేషియోలో కన్వర్ట్ చేయొచ్చు జీరో జీరో క్యాన్సిల్ అవుతుంది టూ సెవెన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది టూ ఫైవ్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఇప్పుడు క్వశ్చన్ చూడండి వాట్ పర్సంటేజ్ లెస్ దాన్ మోహన్స్ ఇన్కమ్ అన్నారు లెస్ అంటే డిక్రీజింగ్ పర్సంటేజ్ ఫార్మ్లో ఏమవుతుంది డిఫరెన్స్ బై లార్జ్ నెంబర్ ఇంటూ హండ్రెడ్ డిఫరెన్స్ ఎంత టూ బై లార్జర్ నెంబర్ అంటే సెవెన్ ఇంటూ హండ్రెడ్ ఇక్కడ చూడండి మనం ఫోర్టీన్ బై ఫోర్టీన్ టూ బై సెవెన్ అంటే ఎంత పర్సంటేజ్ వన్ బై సెవెన్ పర్సంటేజ్ మనకు టూ బై సెవెన్ కావాలి అంటే టూతో మన లేస్తున్నాడు అంతే ఎంత అవుతుంది ట్వంటీ ఎయిట్ ఫోర్ బై సెవెన్ పర్సెంటేజ్ మీకు బేసిక్ ఫ్రాక్షన్ వాల్యూస్ తెలిస్తే ప్రాబ్లమ్ చూడండి మనం ఈజీగా చేయొచ్చు డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు మీరు ఆన్సర్ ఏమవుతుంది ట్వంటీ ఎయిట్ ఫోర్ బై సెవెన్ పర్సెంటేజ్ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఈ ప్రాపర్టీ తెలియలేదు అనుకోండి ఇంకా డైరెక్ట్గా మీరు ఏం చేస్తారు టూ హండ్రెడ్ బై సెవెన్ చేసి సెవెన్ టూ జా ఫోర్టీను సిక్స్ ఉంటుంది సెవెన్ ఎయిట్ జా ఫిఫ్టీ సిక్స్ తర్వాత ఫోర్ ఉంటుంది బై సెవెన్ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంటుంది సో అందుకనే మీకు పర్సంటేజ్ ఇస్తే ఫ్రాక్షన్ వాల్యూ చెప్పాలి ఫ్రాక్షన్ ఇస్తే పర్సంటేజ్ చెప్పే విధంగా ఉంటే ప్రాబ్లం మీరు డైరెక్ట్గా చేయొచ్చు దీన్ని మనం ఫ్రాక్షన్ బేస్డ్ మెదల్లో కూడా చేయొచ్చు ఓకే ఫార్టీ పర్సంటేజ్ అంటే ఏంది ఫార్టీ బై హండ్రెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు టూ బై ఫైవ్ ఇంక్రీజ్ కాబట్టి ఏమవుతుంది ప్లస్ అవుతుంది సో మోహను శ్యామ్ మోహన్ ఇన్కమ్ని దేంతో కంపేర్ చేస్తున్నాడు శ్యామ్ ఇన్కమ్తో శామ్ ఇన్కమ్ మనకు తెలియదు కాబట్టి డినామినేటర్ ఏదైతే ఉందో అది తీసుకోండి ఎంత అవుతుంది ఫైవ్ అవుతుంది శామ్ ఇన్కమ్ కంటే టూ ఎక్కువ సో మోహన్ సెవెన్ అవుతుంది ఇంకా డైరెక్ట్గా చూడండి ఇక్కడ ఈ రేషియో మనకి డైరెక్ట్గా వచ్చేసింది ఓకే మీరు డైరెక్ట్గా టూ బై సెవెన్ ఇంటూ హండ్రెడ్ రాస్ చేయొచ్చు ఆన్సర్ ఏమవుతుంది మనకి ట్వంటీ ఎయిట్ ఫోర్ బై సెవెన్ పర్సెంటేజ్ ఇక్కడ ఇంక్రీజ్ అయితేనేమో ప్లస్ డిక్రీజ్ అయితేనేమో మైనస్ సింబులు ఇచ్చేస్తారు నెక్స్ట్ వన్ ఇఫ్

సెవెంటీ ఫైవ్ యాడ్ చేస్తే ద నెంబర్ ఇట్ సెల్ఫ్ అంటే ఎంత హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో పర్సంటేజ్ ఒకవైపు తీసుకెళ్ళండి హండ్రెడ్ పర్సంటేజ్ మైనస్ ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ మీన్స్ ఫిఫ్టీన్ పర్సంటేజ్ అనేది ఎంత అయింది సెవెంటీ ఫైవ్ అయింది మనం ఏం అనుకోవాలి ద నెంబర్ ద నెంబర్ అంటే ఎంత అనుకున్నాం మనం హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ అనేది ఎంత అవుతుంది ఫిఫ్టీన్ అనేది ఫైవ్ టైమ్స్ పోతుంది క్రాస్గా మల్టిప్లై చేస్తే ఫైవ్ హండ్రెడ్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ వన్ నేను ఎగ్జామినేషన్ నైంటీ టూ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ పాస్డు ఫోర్ ఎయిటీ స్టూడెంట్ ఫెయిల్డ్ ఇఫ్ సో హౌ మెనీ స్టూడెంట్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్ అప్పియ్యారో మనకు తెలియదు తెలియనప్పుడు ఎంత అనుకుంటారు హండ్రెడ్ అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ అనుకోండి ఇందులో నైంటీ టూ పర్సెంట్ స్టూడెంట్సు పాస్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది నైంటీ టూ పర్సెంటేజ్ అంటే ఇంక ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అవుతారు ఎయిట్ పర్సెంటే కదా సో ఈ ఫోర్ ఎయిటీ స్టూడెంట్స్ ఎవరేవో ఫెయిల్ అయిన వాళ్ళు అంటే ఎయిట్ పర్సెంట్ అనేది ఎంత అయింది ఫోర్ ఎయిటీ అయింది అయితే మనం ఏమనుకోవాలి ఎంతమంది అప్పియర్ అయ్యాలి ఎంత హండ్రెడ్ పర్సెంట్ అనేది ఎంత అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎంత అవుతుంది ఎయిట్ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది సిక్స్టీ టైమ్స్ క్రాస్గా మల్టిప్లై చేయండి సిక్స్ థౌజండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ చాలా ఈజీ అనమాట సో క్వశ్చన్ అనేది మీరు జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి నెక్స్ట్ వన్ రాధా సేవ్స్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ హర్ ఇన్కమ్ ఇఫ్ హర్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్డ్ బై ట్వంటీ పర్సంటేజ్ అండ్ హర్ ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై ట్వంటీ నైన్ పర్సంటేజ్ దెన్ హర్ సేవింగ్ ఇంక్రీజ్డ్ బై హౌ మచ్ ఈ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రీసెంట్గా ఎస్ఎస్సీలో ప్రతి ఎగ్జామ్లో ఈ మోడల్ అడుగుతున్నాడు ఫస్ట్ జనరల్ వెళ్ళి చెప్తాను తర్వాత ఇంకా ఈజీలో ఎటువంటి క్యాలిక్యులేషన్ లేకుండా ఎలా చేయాలో వేరే మెదడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి సేవింగ్స్ ప్లస్ ఎక్స్పెండిచర్ ఓకే రాధా సేవ్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ఇన్కమ్ రాధా ఇక్కడ ఇన్కము సేవింగ్ ఎక్స్పెండిచర్ ఇక్కడ సేవింగ్ అనేది దేంతో కంపారిజన్ చేస్తున్నాడు ఇన్కమ్తో కంపారిజన్ చేస్తున్నాడు కాబట్టి ఇన్కమ్ మనకు తెలియనప్పుడు ఎంత అనుకుంటారు హండ్రెడ్ అనుకోండి సేవింగ్ ఎంత ట్వంటీ ఫైవ్ అయింది అప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది హండ్రెడ్లో ట్వంటీ ఫైవ్ రూపీస్ సేవ్ చేస్తే ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది సెవెంటీ ఫైవ్ రూపీస్ అవుతుంది ఎప్పుడైనా సరే ప్రాబ్లంలో పర్సంటేజ్ అడిగినప్పుడు మీరు డైరెక్ట్గా రేషియోలో కన్వర్ట్ చేసేయండి ట్వంటీ ఫైవ్ ఫోర్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ట్వంటీ ఫైవ్ వన్ టైమ్ క్యాన్సిల్ అవుతుంది ట్వంటీ ఫైవ్ త్రీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ ఇంకో పాయింట్ జాగ్రత్తగా చూడండి ఇఫ్ హర్ ఎక్స్పెండేచర్ ఇంక్రీజ్డ్ బై ట్వంటీ పర్సెంటేజ్ ఇక్కడ ఎక్స్పెండిచర్ ఎంత ఇంక్రీజ్ అయింది ట్వంటీ పర్సెంటేజీ త్రీలో టెన్ పర్సెంట్ ఎంత వస్తుంది జీరో పాయింట్ త్రీ అవుతుంది సో ఇక్కడ పాయింట్స్ అనేవి రాకుండా ఉండడానికి మీరు ఏం చేస్తారు దీన్ని టూ జీరోస్ యాడ్ చేసుకోండి ఇక్కడ టూ జీరోస్ ఇక్కడ టూ టూ జీరోస్ ఇక్కడ కూడా టూ జీరోసు ఇలా ఎందుకు చేసామంటే మనకు పాయింట్స్ రాకుండా ఉండడానికి ఓకే ఇప్పుడు త్రీ హండ్రెడ్లో టెన్ పర్సెంట్ ఎంత థర్టీ ట్వంటీ పర్సెంట్ ఎంత సిక్స్టీ ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ త్రీ హండ్రెడ్ ప్లస్ సిక్స్టీ ఎంత అవుతుంది త్రీ సిక్స్టీ అయింది నెక్స్ట్ హర్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ట్వంటీ నైన్ పర్సంటేజ్ ఇన్కమ్ ఎంత ఇంక్రీజ్ అయింది ట్వంటీ నైన్ పర్సంటేజ్ అయింది ఓకే ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్లో మనకు ఎంత కావాలి ట్వంటీ నైన్ పర్సంటేజ్ బై హండ్రెడ్ ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి ఫోర్ నైన్ జా థర్టీ సిక్స్ ఫోర్ టూ జా ఎంత ఎయిట్ ప్లస్ త్రీ ఎంత లెవెన్ ఎంత ఇంక్రీజ్ అయింది ప్లస్ వన్ వన్ సిక్స్ ఇంక్రీజ్ అయింది ఇన్కమ్ స్టార్టింగ్లో ఫోర్ హండ్రెడ్ అయింది వన్ వన్ సిక్స్ ఇంక్రీజ్ అయితే ఇంకా ఎంకవు ఎంత అవుతుంది ఫైవ్ వన్ సిక్స్ ఇప్పుడు నా ఇన్కమ్ ఫైవ్ సిక్స్టీన్ రూపీస్ ఎంత ఖర్చు పెడుతున్నాను త్రీ సిక్స్టీ రూపీస్ ఇప్పుడు సేవింగ్ ఎంత అవుతుంది ఫైవ్ సిక్స్టీన్లో నుంచి త్రీ సిక్స్టీ సపరేట్ చేయండి సిక్స్ వన్ లెవెన్ నుంచి సిక్స్ సపరేట్ చేస్తే ఫైవ్ ఫోర్లో నుంచి త్రీ సపరేట్ చేస్తే వన్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఏంటిది ఇది సేవింగ్ స్టార్టింగ్లో సేవింగ్ ఎంత ఉంది హండ్రెడ్ రూపీస్ ఉంది ఇప్పుడు సేవింగ్ ఎంత ఉంది వన్ ఫిఫ్టీ సిక్స్ అయింది ఎంత ఇంక్రీజ్ అయింది ఇంక్రీజింగ్ పర్సంటేజ్ చేయకుండా ఏం చెప్పాను నేను డిఫరెన్స్ బై స్మాలర్ నంబర్ ఇంటూ హండ్రెడ్ డిఫరెన్స్ ఎంత ఫిఫ్టీ సిక్స్ బై స్మాలర్ నంబర్ ఎంత హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ క్యాన్సిల్ అవుతుంది ఫిఫ్టీ సిక్స్ పర్సంటేజ్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఇది జనరల్ ప్రొసీజర్ ఇదే మీరు మిక్చర్ ఎలిగేషన్ కాన్సెప్ట్ మీరు అప్లై చేస్తే క్వశ్చన్ అనేది ఇంకా ఈజీగా అర్థమవుతుంది ఇంకా క్యాలిక్యులేషన్స్ లేకుండా ప్రాబ్లమ్స్ అనేవి మనం ఇంకా చాలా ఈజీగా చేయొచ్చు అనమాట అది చూడండి ఎలా చేస్తారు మిక్చర్ ఎలిగేషన్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మిక్చర్ ఎలిగేషన్ ఎలా అప్లై చేస్తారు ఏ సెక్షన్ ఉన్నారు బి సెక్షన్ స్టూడెంట్స్ ఉన్నారు ఈ రెండింటిని కలిపి మనం మిల్ రాస్తారనమాట అలాగే సేవింగ్స్ ఎక్స్పెండిచరు ఈ రెండు కలిపితే ఇన్కమ్ అనేది మనం మిడిల్లో రాయాలి ఓకే సో రాధా సేవ్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ హర్ ఇన్కమ్ ఇక్కడ మనం రేషియో అనేది ఎలా రాయాలో జాగ్రత్తగా చూడండి ఇక్కడేమో ఇంక్రీజింగ్ పర్సంటేజ్ వస్తారు ఇక్కడేమో రేషియో రాస్తారు రాధా సేవ్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే సేవింగ్ ఎంత ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది సెవెంటీ ఫైవ్ కదా సో రేషియో ఎంత వన్ టు త్రీ త్రీ అయింది ఓకే ఇది ఒక పాయింట్ నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఎంత ఇంక్రీజ్ అయింది ట్వంటీ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది ఎక్స్పెండిచర్ ఎంత ఎంత ఇంక్రీజ్ అయింది ట్వంటీ పర్సెంటేజ్ అలాగే ఇన్కమ్ ఎంత ఇంక్రీజ్ అయింది ట్వంటీ నైన్ ఇన్కమ్ ఎక్కడ రాయాలి మనం మిడిల్లో రాయాలి ట్వంటీ నైన్ ఈ రెండు కలిపితేనే కదా సేవింగ్ ఇన్కమ్ కలిపితే మనం మిడిల్లో రాస్తాము ట్వంటీ నైన్ సేవింగ్ ఎంతో కనుక్కోవాలి ట్వంటీకి ట్వంటీ నైన్కి డిఫరెన్స్ ఎంత ఉంది నైన్ సో ఇక్కడ వన్ పార్ట్ నైన్ అయితే త్రీ పార్ట్సు ఎంత అవుతుంది ట్వంటీ సెవెన్ అవుతుంది ఇక్కడ మిడిల్లో వాల్యూ ఎలా ఉండాలంటే ఒకటి దీనికంటే తక్కువ ఉండాలి దీనికంటే ఇంకోటి ఎక్కువ ఉండాలి ఇక్కడ ఆల్రెడీ ట్వంటీ అనేది తక్కువ ఉంది ఇక్కడ ఎక్కువ ఉండాలన్నమాట ఎంత ఎక్కువ ఉండాలి ట్వంటీ సెవెన్ ఎక్కువ ఉండాలి ట్వంటీ నైన్కి ట్వంటీ నైన్ ప్లస్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ డైరెక్ట్ ఆన్సర్ అనమాట ఇక్కడ క్యాలిక్యులేషన్ ఏమీ ఉండదు జస్ట్ ఆ మిక్చర్ ఇన్ ఇరిగేషన్ కాన్సెప్ట్ ఎలా అప్లై చేయాలో తెలిస్తే చాలు ప్రాబ్లం అనేది ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ వన్ రాఘవ్ స్పెండ్స్ ఎయిటీ పర్సంటేజ్ ఆఫర్ ఇన్కమ్ ఓకే ఫస్ట్ ఇన్కము సేవింగ్ ఎక్స్పెండిచరు కంపారిజన్ ఇన్కమ్తో ఉంది కాబట్టి హండ్రెడ్ అనుకోండి స్పెండ్స్ ఎంత ఖర్చు పెడుతున్నాడు ఎయిటీ రూపీస్ ఖర్చు పెడుతున్నాడు అప్పుడు సేవింగ్ ఎంత అవుతుంది ఏ కదా రేషియో చూడండి సరే అలాగే వదిలేసేయండి రేషియో తీసుకోండి రేషియో ఎంత వస్తుంది మనకి ట్వంటీ ఫైవ్ టైమ్స్ ట్వంటీ వన్ టైమ్ ట్వంటీ

సిక్స్టీ ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ అయింది అలాగే నెక్స్ట్ ఎక్స్పెండేచర్ ఎంత ఇంక్రీజ్ అయింది సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది ఫోర్ హండ్రెడు ఇంటూ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ బై హండ్రెడ్ ఇంటూ పాయింట్ పోవాలంటే ఒక జీరో కింద టెన్ రాసేయండి ఈ టూ జీరోసు ఈ టూ జీరోసు క్యాన్సిల్ టూ టూజా టూ ఫైవ్ టైమ్స్ ఫైవ్ త్రీజా ఫిఫ్టీను ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ టూ థర్టీ ఫైవ్ ఎంత సెవెంటీ ఇంక్రీజ్ అయింది ఎక్స్పెండిచర్ ఎంత సెవెంటీ ఇంక్రీజ్ అయింది న్యూ ఎక్స్పెండిచర్ ఎంత అయింది ఫోర్ సెవెంటీ ఓకే ఫైవ్ సిక్స్టీలో నుంచి ఫోర్ సెవెంటీ తీసేస్తే ఇంకా రిమైనింగ్ సేవింగ్ ఎంత అవుతుంది నైంటీ రూపీస్ అవుతుంది స్టార్టింగ్లో సేవింగ్ ఏమో హండ్రెడ్ రూపీస్ ఉంది ఇప్పుడు ఎంత ఉంది నైంటీ రూపీస్ ఉంది ఎంత తగ్గింది టెన్ రూపీస్ తగ్గింది ఎక్కడి నుంచి తగ్గింది హండ్రెడ్ నుంచి ఇంటూ హండ్రెడ్ సో టెన్ పర్సెంట్ అనేది డిక్రీజ్ అయింది ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఓకే సేమ్ సేవింగ్స్ ఎక్స్పెండేచరు ఇక్కడ మనమే రాస్తారు ఇన్కమ్ రాస్తారు సేవింగ్ ఎక్స్పెండిచర్ రేషియో మనకు స్టార్టింగ్లో ఎంత వచ్చింది మనకి వన్ ఇస్ టూ ఫోర్ కదా సేవింగ్ వన్ పార్ట్ అయితే ఎక్స్పెండిచర్ ఎంత ఫోర్ పార్ట్స్ ఓకే ఎంత ఎంత ఇంక్రీజ్ అయిందో అది రాయండి ఇన్కమ్ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది ట్వెల్వ్ పర్సంటేజ్ ఇన్కమ్ ఎక్కడ రాస్తారు మిడిల్లో రాయాలి ట్వెల్వ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ ఎక్స్పెండిచర్ ఎంత ఇంక్రీజ్ అయింది సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ డిఫరెన్స్ ఎంత ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఓకే వన్ పార్ట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అయితే ఫోర్ పార్ట్స్ ఎంత అవుతుంది ఫోర్ ఫైవ్ జా ట్వంటీ ఇందులో హాఫ్ ఎంత ఎంత అవుతుంది ట్వంటీ టూ అవుతుంది అని చూడండి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫోర్ ఫోర్ ఫైవ్ జా ట్వంటీ ఫోర్ ఫైవ్ జా ట్వంటీ ప్లస్ టూ ఎంత ట్వంటీ టూ ఓకే ఇక్కడ ట్వంటీ టూ రావాలి ఇక్కడ మీరు పాయింట్ జాగ్రత్తగా చూడండి ఒకటి మిడిల్ వాల్యూ కంటే ఎక్కువ ఉండాలి ఇంకోటి తక్కువ ఉండాలి ఇక్కడ ఆల్రెడీ ఎక్కువ ఉంది సో ఇక్కడ కంపల్సరీ ఏమి ఉండాలి తక్కువ ఉండాలి తీసేయాలి ట్వెల్వ్ మైనస్ ట్వంటీ టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టెన్ మైనస్ మీస్ ఏంది డిక్రీజ్ అయ్యి టెన్ పర్సెంటేజ్ డిక్రీజ్ అయింది సో ఈ ప్రాసెస్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి క్యాలిక్యులేషన్స్ లేకుండా ప్రాబ్లం అనేది చాలా ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ వన్ ఎ రిడక్షన్ ఆఫ్ ట్వంటీ పర్సంటేజ్ ఇన్ ద రేట్ ఆఫ్ షుగర్ ఎనేబుల్స్ సుధీర్ టు గెట్ సిక్స్ కేజీ మోర్ షుగర్ ఆఫ్ ఫర్ నైన్ సిక్స్టీ రూపీస్ వాట్ ఈజ్ ద రిడక్షన్ రేట్ ఆఫ్ షుగర్ పర్ కేజీ ఇక్కడ ఫస్ట్ ప్రైస్ తగ్గిందంట ఎంత తగ్గింది ట్వంటీ పర్సెంట్ తగ్గింది ప్రైస్ తగ్గడం వల్ల సుధీర్కి ఎన్ని కేజీస్ ఎక్స్ట్రా వచ్చినాయి సిక్స్ కేస్ అనేవి ఎక్స్ట్రా వచ్చినాయి అతని దగ్గర ప్రైస్ ఎంత ఉంది నైన్ సిక్స్టీ రూపీస్ ఉంది అయితే క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు వాట్ ఈస్ ద రెడ్యూస్ రేట్ ఆఫ్ షుగర్ పర్ కేజీ ప్రైస్ తగ్గించిన తర్వాత కేజీ షుగర్ అనేది ఎంత అయిందో ఫైన్ అవుట్ చేయాలి ఓకే ఇక్కడ ఒరిజినల్ ప్రైస్ న్యూ ప్రైసు ఒరిజినల్ ప్రైస్ మనకు తెలియదు కాబట్టి ఎంత అనుకుంటారు హండ్రెడ్ అనుకోండి ఎంత తగ్గింది ట్వంటీ పర్సెంట్ తగ్గితే ఎంత అవుతుంది ఎయిటీ అవుతుంది దిస్ ఈజ్ ప్రైస్ రేషియో ఎంత ఫైవ్ ఇస్ టు ఫోర్ ప్రైస్ రేషియో ఫైవ్ ఇస్ టు ఫోర్ అయితే క్వాంటిటీ రేషియో ఎంత అవుతుంది ఫోర్ టు ఫైవ్ అవుతుంది ఒక పాయింట్ చెప్పాను ప్రైస్కి క్వాంటిటీకి ఏ రేషియోలో ఉంటుంది ఇన్వర్స్ రేషియోలో ఉంటుంది స్టార్టింగ్లో ఫోర్ కేజెస్ వస్తాయి ఇప్పుడు ఎన్ని కేజెస్ వచ్చినాయి ఫైవ్ కేజెస్ రేషియోలో ఎక్స్ట్రాకి ఎన్ని కేసు వచ్చినాయి వన్ పార్ట్ ప్రాబ్లంలో ఎక్స్ట్రా ఎన్ని కేసు వచ్చినాయి సిక్స్ కేజెస్ మనకేం కావాలి తగ్గించిన తర్వాత తగ్గించిన తర్వాత ఎన్ని కేసు వచ్చినాయి ఫైవ్ కేఎస్ కదా ఇప్పుడు వన్ పార్ట్ సిక్స్ అయితే ఫైవ్ పార్ట్స్ ఎంత అవుతుంది థర్టీ కేఎస్ అవుతుంది తగ్గించిన తర్వాత మనకి ఎన్ని కేస్ వచ్చినాయి థర్టీ కేఎస్ వచ్చినాయి సో దాని యొక్క ప్రైస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి నా దగ్గర మొత్తం ఎన్ని ఉన్నాయి నైన్ సిక్స్టీ రూపీస్ ఉన్నాయి పర్ కేజీ ఎంత పడుతుంది థర్టీ రూపీస్ జీరో జీరో క్యాన్సిల్ త్రీ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది త్రీ త్రీజా త్రీ టూజా జా థర్టీ టూ రూపీస్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ జాగ్రత్తగా అభిరూ చేయండి ఇక్కడ తగ్గించిన తర్వాత ఎన్ని కేజెస్ అని అడగలేదు తగ్గించిన తర్వాత ప్రైస్ అనేది ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు నెక్స్ట్ క్వశ్చన్ రిడక్షన్ ఆఫ్ ట్వంటీ పర్సంటేజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ షుగర్ ఎనేబుల్స్ ఎ పర్స్టేజ్ టు అప్ ఫోర్ కేజీ మోర్ ఫర్ వన్ సిక్స్టీ రూపీస్ ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ షుగర్ పర్ కేజీ ఇక్కడ ప్రైస్ అడిగాడు ఇప్పుడు ఒరిజినల్ ప్రైస్ ఓకే ఇక్కడ ఒరిజినల్ ప్రైసు న్యూ ప్రైసు ఒరిజినల్ ప్రైస్ మనకు తెలియనప్పుడు హండ్రెడ్ అనుకోండి ప్రైస్ ఎంత తగ్గింది ట్వంటీ పర్సెంట్ తగ్గింది అయితే ఎంత అవుతుంది ఎయిటీ సో ప్రైస్ రేషియో ఈజ్ ఫైవ్ టు ఫోర్ క్వాంటిటీ రేషియో ఎంత అయింది ఫోర్ టు ఫైవ్ అయింది అంతే కదా ప్రైస్ తగ్గించినప్పుడు కంపల్సరీ క్వాంటిటీ అనేది ఎక్కువ వస్తుంది ఎంత ఎక్కువ వచ్చిందంట ఫోర్ కేజీస్ వచ్చినాయి అది దగ్గర మనీ ఎంత ఉంది వన్ సిక్స్టీ రూపీస్ ఉంది అయితే ఒరిజినల్గా పర్ కేజీ యొక్క ప్రైస్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకే స్టార్టింగ్లో ఫోర్ కేఎస్ వచ్చినాయి ఇప్పుడు ఎన్ని కేసి ఫైవ్ కేఎస్ వచ్చినాయి రే రేషియోలో మనకు ఎక్స్ట్రాకి ఎన్ని కేసు వచ్చినాయి వన్ పార్ట్ ప్రాబ్లంలో ఫోర్ కేఎస్ వన్ పార్ట్ ఫోర్ అయితే ఫోర్ పార్ట్స్ ఎంత సిక్స్టీను ఫైవ్ పార్ట్స్ ఎంత ట్వంటీ తగ్గించక ముందు ఎన్ని కేస్ వచ్చినాయి సిక్స్టీన్ కేఎస్ తగ్గించిన తర్వాత ఎన్ని కేస్ వచ్చినాయి ట్వంటీ కేఎస్ అనే అనుకోవాలి తగ్గించక ముందు ఒరిజినల్ ప్రైస్ నా దగ్గర ప్రైస్ ఎంత ఉంది వన్ సిక్స్టీ రూపీసు తగ్గించక ముందు ఎన్ని కేజెస్ వచ్చినాయి సిక్స్టీన్ కేజెస్ వన్ సిక్స్టీ బై సిక్స్టీన్ దట్ ఈజ్ ఈక్వల్ టు టెన్ రూపీస్ పర్ కేజీ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ సో ఇవి ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా రిపీట్ అయ్యే మోడల్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే దయచేసి వాళ్ళకి షేర్ చేయండి తద్వారా వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది నా నుంచి ఒకే ఒక రిక్వెస్ట్ నా నుంచి మీకు ఎంత సపోర్ట్ కావాలో అంత సపోర్ట్ ఇస్తున్నాను దయచేసి మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్ ప్లాట్ఫామ్స్లో మన వీడియోస్ అన్నిటినీ షేర్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్